Babu, Babu, flight 4 గంటలు డిలే అన్నారు అప్పుడే వచ్చేసావు క్యూట్ ఇదంతా మంగమ్మ హార్ట్ పట్ర అక్కర్లేదు రహదారిలో రక్తపాతాలు అంతఃపురంలో అగ్నిమంటలతో ఆహ్వానాలు ఇవన్నీ నిజమైన ప్రేమకు నిదర్శనాలు అనిపించుకోవమ్మా నిజమే బాబు విమానం దిగిన మరుక్షణంలోని నిన్ను చూడాలనే ఆత్రుతతో ఉదయం నుంచి ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు క్షేమంగా వచ్చేసావు ఏ రాననుకున్నావా అదే మాట బాబు నువ్వు క్షేమంగా రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను నా ప్రార్థన ఫలించి నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు నాకంతే చాలు చాలమ్మా చాలు మరీ అంత ప్రేమ ఒలకపోయి నీ అపురూపమైన ప్రేమతో నేను ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయినా చచ్చిపోవచ్చు ఏమిటిది అశుభం మాట్లాడుతున్నా చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే తప్పు లేదమ్మా కానీ ఇది కలికాలం కదా అంటే కల్తీ కాలం బాబు ఏమిటిది అశుభం మాట్లాడుతున్నా చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే తప్పు లేదమ్మా కానీ ఇది కలికాలం కదా అంటే కల్తీ కాలం ప్రతి వస్తువులోనూ కల్తీ ప్రతి మాటలోనూ కల్తీ ప్రతి మనసులోనూ కల్తీ ప్రతి ఆనందంలోనూ కల్తీ ప్రతి విషాదంలోనూ కల్తీ కాలం ఏదైనా తల్లి ప్రేమలో కల్తీ ఉండదు బాబు ఆ విషయం కాలమే నిర్ణయిస్తుంది ఏమిటి బాబు ఏమిటి వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు ఏదో అవ్వాలి అదృష్టం బాగుండి ఏమీ అవ్వలేదు నాకు అవ్వనందుకు బాధపడుతున్నావా బాధపడుతున్నాను బాబు బాధపడుతున్నాను వస్తావు వస్తావు అని నీ రాక కోసం ఎదురు చూసిన ఈ అమ్మ కళ్ళలో నీడు తెప్పించినందుకు బాధపడుతున్నాను ఎప్పుడూ విదేశాల్లో ఉన్నప్పుడు నీ రూపం నా మనసులో ఉన్నది కానీ నువ్వు నా కళ్ళ ముందు కనిపించే సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకేం లోపం చేశానని నన్ను ఇలా బాధపడుతున్నావు ఆయుష్ ఉన్న వాడిని ఎవరూ చంపలేరని కారణం లేకుండా ఏడ్చే వాళ్ళని ఎవరూ ఓదార్చలేరని ఇంగ్లీష్ లో ఓ సామెత ఉందని బాబు మీరు వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతుంటే అమ్మగారి మనసు వారియో ఎవరు నువ్వు నీ ఉప్పు తిని బ్రతుకుతున్నా నౌకర్ని బాబు గారు నువ్వు పనిచేస్తున్నందుకు ఉప్పు తప్ప వేరే జీతం ఇవ్వటం లేదా అది కాదు బాబు గుడ్ మార్నింగ్ సార్ ఎట్టకేలకు చిట్ట చివరకు మీరు క్షేమంగా చేరారు దారిలో మీకేమి ఇబ్బంది కలగలేదు కదా ఇది నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి మీరు ఆన్సర్ చెప్పకండి నన్నే ఆన్సర్ అడుగుతున్నారంటే మీరు ఏదో ప్రాబ్లం అలా ఉన్నారు ఇంతకీ మీరెవరు మన హోటల్ మేనేజర్ని నా పేరు శేషు ఓ శేషు అంటే నాగు పాపు పేరులోనే పాముందంటే బాబు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం ముందునే గదికి వెళ్ళి అక్కర్లేదు శ్రీవిష్ణ శేషు నేను హ్యాపీగా ఉండడానికి మన హోటల్లో సూట్ ఒకటి ఏర్పాటు చేయండి బాబు నాకు పక్కన అమ్మాయి లేకపోతే నిద్రపడదు ఓ నలుగురు అమ్మాయిలు కూడా ఏర్పాటు చేయండి ఎస్ సార్ అదేంటి బాబు లంక తిల్లుండగా హోటల్లో ఉంటానంటున్నావు దీన్ని లంక అని నువ్వే అంటున్నప్పుడు లంకలో ఉండేది మనుషులు కాదని నీకు తెలుసు కదమ్మా అది కాదు బాబు పార్వతీదేవి లాంటి అమ్మగారి సమక్షంలో దేవాలయం లాంటి ఇంట్లో మీరు తాపే ఈ దేవాలయం పార్వతీదేవి ఉండే శివాలయం అయితే శివుడి మెళ్ళలో ఉండే నాగపాము ఉంటుంది పార్వతీదేవి వాహనమైన పెద్ద పులి ఉంటుంది పులులు పాములు ఉండే ఈ దేవాలయం కంటే అమ్మాయిలతో సరదాగా ఉండే ఆ హోటలే నాకు బెస్ట్ మరో విషయం రేపు 12 తారీఖు నా బర్త్డే ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు కాబట్టి కనీసం ఈ బర్త్డే అన్నా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అమ్మా నా బర్త్డేకి ఏం ప్రజెంట్ చేస్తావు ఏం కావాలి అడుగు బాబు ఈ ఆస్తంతా నీదే కదా కరెక్ట్ కరెక్ట్ ఈ ఆస్తంతా నాదే కదూ అవును నేను చచ్చిపోతే ఈ ఆస్తంతా నీకే వస్తుంది కదమ్మా బాబు శ్రీమిస్టర్ శేషు సార్ రేపు నా బర్త్డేకి ఏర్పాట్లను అదిగిపోతే సార్ ఇది నాకు వస్తే మీ ఆన్సర్ చరా ఫలం తల్లి కొడుకుల బంధం ఈ ప్రపంచంలో ఉన్న నిబంధాల కంటే గొప్పదంటారు మరి చిన్నబాబు గారు మీతో నీకు తల్లి ఉందా లేదమ్మా అయితే ఈ తల్లి కొడుకుల సంబంధం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళి నీ పని చూసుకో చూడు నా రాజాకు మాత్రం ఏ లోపం జరగకూడదు thank you
నేను అడ్డు లేవాలంటే నీ బట్టల్లో ఉన్న సరుకు బయటపడియా. అది నువ్వు దోచుకునే లోపల దాచుకున్న వేసులు. అది ఏమిటా వాగుడు, నేనేం దొంగననుకున్నావా? కాదే, నువ్వు దొరసానివి సానివి. చూడు, నాకు దిక్కరేగిందంటే ఏం చేస్తావు అనుకుంటున్నావు? చెప్పు, ఏం చేస్తాను? నాకేం తెలుసు, లాగి ఒక్కటిస్తాను, లోపలదంతా బయటపడుతుంది. రాజాబాబు ఇతను నన్ను బలవంతం చేస్తాడు చూడండి. నేను తినే తిండి ఉండే కొంప వేసుకునే బట్టలు మీరు పెట్టిన బిచ్చబాబు, ఈ ఒక్క కారణమే నా చేతుల్ని కట్టేసింది. లేకపోతే మీరు కొట్టిన దెబ్బకి ఈ పాటికి నా చేతులు జవాబు చెప్పుండేవి. పరుగుల పిల్లని నేను పడు చేయబోయి నన్ను కొట్టాను. ఇది పరుగులదో లేదో మీరే చూడండి. వాళ్ళు ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు వేసుకుంటారు, కానీ మీ స్నేహితురాలు మాత్రం ఒళ్ళు బయటపడేసి దొంగ సొమ్ము దాచుకోవడానికే బట్టలు వేసుకుంది. ఆ విషయం మీకు అర్థమైతే చాలు. వెళ్ళిపోతున్నావా రాము? ఉండకూడని చోటుని తెలిసింది, అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వెక్కడే ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు. మీరేం చేసినా నేను వెళ్ళిపోతాను రాజాబాబు. ఇన్నేళ్ళు నన్ను పెంచిన ఇంత వాణి చేసిన మా లడ్డూ తాత కూడా నన్ను ఏ రోజు ఒక మాట లేదు. అలాంటిది ఒక బజారు మనిషి కోసం నా మీద చేయి చేసుకున్నాను. నేను మంచోడిని కనుక ఊరుకున్నాను. మీ ఉప్పు తినాలనే విశ్వాసమే నన్ను మీ మీద తిరగబడకుండా ఆపింది. అయినా తల్లిని గౌరవించలేని మీకు ప్రాణానికి ప్రాణమిచ్చే నాలాంటి వాణి గురించి మీకేం తెలుస్తుంది? రాము, నీకు నిజం తెలుసా? ఆమె నా కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. పెంచింది అని తేలిగ్గా తీసిస్తున్నాను. పెంపకం విలువ మీకేం తెలుసు రాజాబాబు? కన్నతల్లి పుట్టుకిస్తుంది, కానీ పెంచిన తల్లి బతుకునిస్తుంది. అంతెందుకు? ఆ కృష్ణుని కన్నది దేవకమ్మైన పెంచింది యశోదమ్మ. కానీ లోకమంతా చెప్పుకునేది యశోదమ్మ మమత గురించే, కానీ దేవకమ్మ గురించి కాదు రాజాబాబు. నీకు తెలియదు రాము, ఆస్తి కోసం ఆవిడ నన్ను చంపాలనుకుంది. నా చావు వల్ల లాభం పొందేది ఆవిడే. అలాంటప్పుడు ఆవిడ కాక మరింకెవరు నన్ను చంపాలనుకుంటారు? అందాక ఎందుకు? ఆ రోజున విషయం కలిపిన కేకు. ఇవన్నీ నీకు చెప్పి మాత్రం ప్రయోజనమే ఉంది. ఏదో ఒక రోజున వాళ్ళు నన్ను చంపకామాను, అది నువ్వు చూడకమాను. అగం రాజబాబు, మీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ అమ్మగారు మాత్రం ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయరు. కష్టాలు చెప్పుకోవడానికి కావలసిన మనిషి లేని మిమ్మల్ని వదిలేనే వెళ్ళను. మిమ్మల్ని చంపాలనుకునే మనిషి ఎవరో తెలుసుకుని వాళ్ళని పట్టుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ రమ్మ. ఈ రోజు నుంచి నువ్వు పేరుకు నౌకరువైనా ప్రేమకు మాత్రం మిత్రుడివి. ఎప్పుడూ నన్ను ఒక స్నేహితుడిగానే భావించు. అలాగే రాజబాబు. నమస్తే రాధా గారు. నమస్తే. ఇంటికి వెళ్ళిస్తున్నారా? అవునండి. అదండి, మీ ఇంటి దగ్గర పెడతాను. తీరిక సమయాల్లో అమ్మాయిని నీళ్ళకి దింపడం మీ హాబీనా? అదే, అదేం కాదండి. నేను మా ఇంటి అడ్రస్ తెలుసుకోలేని దింపాలనుకుంటున్నారా, లేక మీరు తెలుసుకోవాలని దింపాలనుకుంటున్నారా? మీరు అలాంటి ప్రశ్నలు వేసి నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నారండి. నా దారి నన్ను పోనిస్తే మీకే ఇబ్బంది ఉండదు కదా. నాకు టైం అవుతుంది, అవతల నా కోసం వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాను. హలో చందమామ, అసలే వర్షాకాలం, అందులోనూ సాయం సమయం. రా, నా కారులో చెప్తాను. షట్ అప్, నీ దారిని వెళ్ళు. వెళ్ళాలనుకున్నా మనసు నీ దారి నా దారి ఒకటేనంటుంది. అందుకే నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను. కమా. మా రాధను రక్షించండి ప్లీజ్ ప్లీజ్.